ఒక గైస్ రాకూడదు అనేసి అనుకున్నాను, కానీ లేటెస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రాక తప్పలేదు. మా వాళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీ చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, దాదాపుగా చాలా మంది ఉన్నారు నా దగ్గర. చాలా మంచిది. ఇప్పుడు కూడా మీకైతే గోల్డెన్ గ్రూప్కి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు 15 రోజుల ముందు వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమరా అంటే అది వేరేలాగా ఉండింది. ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమరా అంటే అది వేరేలా ఉంది. అనా చూసింటారు కదా, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, తగ్గేదేలే అనే టైప్లో మా ఊళ్ళో అయితే మేము పోతాము. మా ప్రైవేట్ గ్రూప్ వాళ్ళము మేమైతే పోతాము, తగ్గేదేలే, మాకేం ప్రాబ్లమే లేదు, ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా ఉన్నాము. మేమందరం రేట్లు తీసుకుంటాము, ప్రస్తుతానికి ఫ్యూచర్లో కూడా తీసుకుంటాము, హ్యాపీగా ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, 5000 కట్టేసి. కానీ మీ 5000కి ఇబ్బంది అయితే ఏముండదు, దానికి డబల్ ప్రాఫిట్ అయితే మీకైతే వస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము, మా ప్రైవేట్ గ్రూపు మేము ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ప్రైవేట్ గ్రూప్లో ఉండే వాళ్ళు మాత్రం దయచేసి వేరే వాళ్ళకైతే చెప్పొద్దండి, ఎంజాయ్ చేయండి. నాకు ఎవరైనా చెప్పినారని తెలిసి మాత్రం బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను, గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఆ నెంబర్కి అమౌంట్ కట్టేసి వచ్చేయచ్చు, ఇంకా 5 డేస్ అయితే టైం ఉంది. కానీ ఎవరు బిరికి వస్తారో వాళ్ళే జాయిన్ అవుతారు. లేదు అంటే ఆల్రెడీ 2 రోజులకి నన్ను అడుగుకుంటున్నారు, అన్న అన్న నేను వస్తాను, నేను వస్తానని చాలామంది. వాళ్ళకైతే వద్దు అని చెప్పినాను, గ్రూప్ క్లోజ్ అయిపోయింది అన్నాను. కానీ ఈరోజు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రూప్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే చేయాలనిపిస్తుంది. మన దగ్గర ఓపెన్ ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట ఈరోజు, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ టమాటోది. ఈసారి మాత్రం టమాటో జింకలు తిరుగుతాయన్న, అదేదో అంటారు కదా చిన్నప్పుడు, రే నీకు జింకలు చూపిస్తాంట్రా అని చెప్పేసి చెవులు పట్టుకుని ఇట్లా పైకి ఎత్తే చెవులు నొప్పేసి అయ్యో అట్లా. ఈసారి మాత్రం ఈ సంవత్సరం మాత్రం 2024 మాత్రం నిజంగానే మీ అందరికీ జింకలు అయితే తిరుగుతాయి, మీరు ఓన్గా పెట్టేస్తే. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్. ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఎట్లాంటి అట్లా పెట్టేదాన్ని. ఆల్ ఓవర్ ఇండియా ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా డిఫరెంట్గా జరుగుతుంది 2024. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్. మన ప్రైవేట్ గ్రూప్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకోటి ఏమిటంటే మన వాళ్ళు మాత్రం దయచేసి అన్న ఓపెన్గా చెప్తున్నాను, మీరు డబ్బులు కట్టినారు, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పినాను, వేరే వాళ్ళకి చెప్పొద్దండి. ఒకవేళ మీరు చెప్పినారు అంటే నేను ఎంత సెన్సిటివో అంత సీరియస్ అనమాట. మీరు చెప్పినారంటే మీకు ఫోన్ కూడా చేయను, గ్రూప్నికి మీ నెంబర్ తీసేస్తాను, ఎగ్జిట్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఎంజాయ్ చేద్దాం. మన గ్రూప్లోకి రండి, ఎట్లుంటుంది రేట్లు, ఎట్లుంటుంది మందులు కొట్టచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ గురు. ఒక్కటి కాదు, రెండు కాదు, నీకు ఏం కావాలో చెప్పు, టోటల్ అంతా చెప్తాను. అంతేగాని ఈ వేస్ట్ వాళ్ళంతా నాకు అయితే అవసరం లేదన్న, నాకు అవసరం లేదు. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళే రండి, లేదా నా దగ్గర రావద్దండి. ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్ కూడా చూడొద్దండి, వదిలేసేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్, ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ మై ఛానల్. అర్థమైందా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు, కానీ నేను అంటాను కదా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు నాకు నమ్మి వస్తారో వాళ్ళే నా దగ్గరికి రండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, బాబాయ్. ఇన్ఫర్మేషన్ స్టఫ్ ఉంటేనే ఎవడైనా కానీ ఇట్లా ఛాలెంజ్ చేస్తాడు. ఏం తెలియని నాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి, 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 చేసుకోండి అంటాడు. తెలిసిన నాయలు ఏమన్నా చేసుకోండి, ఇష్టం ఉంటే రా, లేకపోతే ఓ అనేటట్లుగానే మాట్లాడతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, బాబాయ్. ఇంకొక 2-3 రోజులు, 4-5 రోజుల వరకు ఉంటుంది, కానీ నాకు తెలిసినంత వరకు ఇంకో 2 రోజులే ఈ గ్రూప్ అయితే ఓపెన్ చేస్తాను. దాని తర్వాత క్లోజ్ చేసి మా వాళ్ళందరికీ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసినాను ఓపెన్గా పబ్లిక్గానే మా వాళ్ళకి. ఇంకా మీ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆరామ్గా రావచ్చు, మెసేజ్ పెట్టండి దయచేసి, ఫోన్ చేయని అవసరం లేదు, డబ్బులు కట్టేసి మెసేజ్ పెట్టేసేయండి, గ్రూప్లో ఆటోమేటిక్గా నేనైతే జాయిన్ చేసేస్తాను, అంతే, ఇంకేం లేదు. ఫోన్ అయితే దయచేసి చేయొద్దండి. ఈ చిల్లర బ్యాచ్ అంతా ఉందన్నమాట, మన పేటిఎం బ్యాచ్. ఈ పేటిఎం బ్యాచ్ ఏమిటంటే జగ్ల కుమార్తో వీళ్ళు ఏమంటే ఊరికే ఫోన్ చేసి ఆటు బూట్ 10 రూపాయి నోట్ అంటారు. వాళ్ళు ఆటు చూసినారు, బూటు చూసినారు, 10 రూపాయి నోటు కూడా వాళ్ళు అయితే చూసినారు, ఊరికే మనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం. వాళ్ళు అట్లే లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేసుకుంటూనే ఉంటారు, నేను వాళ్ళని పట్టించుకోను. కానీ మనం మన వ్యాపారం, మన పంట, మన బాగుపడే చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, బాబాయ్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టు, ఫోన్ చేయని అవసరమే లేదు, ఆ నెంబర్ కట్టేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టు, నేనే నీకు ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాబాయ్.